చిట్టెల ప్రాంత ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిట్టెలలో సద్దుల బతుకమ్మ విషయమై గత 2 రోజులుగా చర్చ జరుగుతున్న సందర్భంలో మనం సద్దుల బతుకమ్మ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలన్న దానిపై కేవలం ఇదొక ప్రాంతానికే పరిమితమైన పండుగ కనుక మనం ఒక ప్రామాణికంగా ముక్తేశ్వర పంచాంగాన్ని తీసుకొని దుర్గాష్టమి రోజు మాత్రమే ఆ పంచాంగంలో రాసిన ప్రకారం దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ అని ఉన్న ప్రామాణికంతో జగిత్యాలలో కూర్చున్న పెద్దలందరము కలిసి ఒక నిర్ణయం తీసుకొని అటు సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండగ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగే వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నారన్న అక్కడి ఆచారం ప్రకారం అలాగే పలు ప్రాంతాల్లో తెలుసుకున్న పిమ్మట ఈరోజు అంటే ఒక చర్చకు వచ్చిన సందర్భంలో జగిత్యాలలో సద్దుల బతుకమ్మను బుధవారం రోజు దుర్గాష్టమి రోజు చేయాలని అనుకోవడం జరిగింది. ఈ సందర్భంలో జగిత్యాల ప్రాంత మహిళలకు ఆడపడుచులకు మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బుధవారం రోజు ఈ సద్దుల బతుకమ్మను చేసుకోవాలని ఆ పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని పట్టణంలోని పౌరోహితులతో పాటుగా పలువురు బ్రాహ్మణ సంఘ పెద్దలతో చర్చించిన మీదట ఇటు పెద్దలు శ్రీమంతం వేణుగోపాలాచార్య గారు అదేవిధంగా పెద్దలు ప్రతి పట్టణ పురోహితులు వారితో చర్చించిన తర్వాత మనం సద్దుల బతుకమ్మను బుధవారం రోజు చేసుకోవాలని దుర్గాష్టమి రోజు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఈ పట్టణ ప్రజలు కానీ మహిళలు ఆడపడుచులు గమనించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి మహిళలకు ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా పండుగను ఆచరించేటువంటి భక్తులందరికీ కూడా బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పక్కన బ్రాహ్మణ సంఘం పౌరోహిత సంఘము అర్చక సంఘము మొదలగా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో చాలామంది విశ్వసించేటువంటి యొక్క పంచాంగాలలో దానిలో మహాలయ అమావాస్య అంటే పెద్ద అమావాస్య నాడు ప్రారంభం చేసినటువంటి యొక్క బతుకమ్మ పండుగ సరిగ్గా 9వ రోజు దుర్గాష్టమి అవుతుందని ఆనాడు బతుకమ్మ నిమజ్జనం చేయమని చెప్పి ఆ పంచాంగంలో రాయడం జరిగింది. దాన్ని ప్రమాణంగా తీసుకొని జగిత్యాల పౌరోహిత బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం వాళ్ళందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది కనుక బుధవారం నాడు కనుక ఆ బుధవారం నాడే అందరం ఆచరిద్దామని అందరికీ ఒకసారి తెలియజేయాలని సుమారుగా 1-2 రోజులుగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకు ఈ విషయాన్ని అందించడం జరుగుతుంది కనుక దీని ప్రకారంగా అందరూ ఆచరించుకొని ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని బ్రాహ్మణ సంఘం పౌరోహిత సంఘము అర్చక సంఘం కోరుకుంటోంది. అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు 15వ తేదీ శుక్రవారం నాడు దసరా పండుగ అవుతుంది. అందరికీ కూడా భగవంతుని ఆశీర్వచనములు వేద పురుషుని యొక్క ఆశీర్వచనం. ఇక్కడ కూడా ఒక కొంత చర్చ 8 రోజులు 9 రోజులు 8 రాత్రులు నవరాత్రులు చర్చ జరుగుతున్న సందర్భంలో మహాలయ అమావాస్య నుంచి మొదలుకుంటే దుర్గాష్టమి వరకు 9 రోజులు అవుతుంది కనుక బుధవారం రోజు మనం సద్దుల బతుకమ్మ పండుగ చేసుకోవాలని ముక్తేశ్వర పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దీన్ని పట్టణ ప్రజలు మహిళలు గమనించాలి సందర్భంగా కోరుకుంటున్నాం. జై భవానీ. జై భవానీ.